అందరికాయ అండి. ఈరోజు టమాటా రైస్ చేస్తాను. టమాటా అన్నం బిర్యానీ లాగా ఒకసారి రండి, చేద్దాం రండి. ఇప్పుడైతే టమాటా రైస్ చేసుకుంటానండి. తపాలు పెట్టాను. ఇందులో ఆయిల్ వేసుకుంటాను. ఈ బుడ్డోడికి మా బుడ్డోడికి అన్నం అండి ఇది. మా బుడ్డోడు అన్నంలో కొద్దిగా సాల్ట్. ఇప్పుడైతే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాను. కొంచెము జీలకర్ర ఆవాలి. ఉల్లిపాయలు అయితే అయిపోయాయి. ఇగో టమాటాలు ఒక 4-5 తీసుకోనండి, పెద్ద సైజు. ఇగో వేసుకుంటాను. ఉప్పు వేస్తే టమాటాల్లో తొందరగా ఉడుకుతాయండి. ఇగో టమాటా తగిన రుచి తగినంత. ఇంకా టమాటా వేసాను. ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాం. మూత పెట్టుకుంటాను. ఇప్పుడైతే మూత తీసుకుంటున్నాం. టమాటా అయితే మొన్న 80 రూపాయలు, 90 రూపాయలు ఉండేదండి ఇప్పుడు కిలో. ఇప్పుడైతే 50 రూపాయలు అని టమాటా తగ్గింది రేటు. నేను మేము మార్కెట్కి వెళ్ళాము. ఇందులో అయితే పసుపు అయితే వేసుకుంటున్నాం. కొంచెం కారం కూడా వేసుకుంటానండి. కొంచెం గరం మసాలా కలిపి వేసుకొని టమాట ఇంక మెత్త ఉడకాలి. మా మొత్తం పెట్టుకుంటాం.
మూత తీసుకొని టమాటా ఉడికిందండి, పెద్ద ఉడికిపోయింది. టమాట ఉడికింది కదా, ఇప్పుడైతే ఈ రైసు ఇందులో వేసుకుంటానండి. అన్నం అన్నం వేసుకుంటాను ఇందులో. ఇంక అందరికి అయ్యేటట్టు ఇంక చేసుకుంటాను. ఇంకా అన్నం ఉంది, అవైతే తినేస్తారు. ఇంకా బాగా మంచిగా ఇలా చేస్తే ఇంకా టమాటా రైసు ప్రతి రైస్ కలుపుకుంటుందండి. సరిపోయిందో లేదో చూస్తాను. చాలా బాగుంది, ఇది లైట్ సరిపోదండి. ఎలాగుందో ఒక లైక్ అయితే కొట్టండి, లైక్ని కొట్టండి, షేర్ చేసుకోండి, తప్పకుండా మెరిసిపోవద్దండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను, ఒకసారి చూడండి.
కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టుకోండి. మళ్ళీ మూత చేసి టమాటా రైస్ అయిపోయినట్టుగా ఇంకా అయిపోయిందండి. ఏడేడు టమాటా రైస్ ఇంకా ఇంత బాగుంటుంది, అంత బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. టమాటా రైస్ అయితే అయిపోయింది. ఏడు ఏడు టమాటా రైస్ బయట సింగిల్ పడతాయి, వర్షం పడుతుంది. ఇంతేనండి, ఒక లైక్ అయితే కొట్టండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి, చూడండి. ఒక కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.